స్పీకర్ ఇది ట్రయాంగిల్ గా నడుస్తుంది. ఇప్పుడు గవర్నర్ గారికి తెలియదని మమ్మల్ని నమ్మని మీ ఇలాంటి నాటకాలు కూడా మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. అయ్యా, ప్రజాస్వామ్యాన్ని పైన కాపాడాలని మీరందరు ప్రమాణం చేశారు. మేము పదవులు పట్టుకుని వేలాడుకుంటామని కాదు, నేను కూడా కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి బయట వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి చట్టరీత్యా రావాల్సిన 18 అంశాలు రాలేదని, రాకంటా ఉందని మా పార్టీ మాకు ఆదేశం ఇచ్చింది. మేము పదవులు పట్టుకుని వేలాడుకోలే, రాజీనామా చేసి దండం పెట్టేసి బయట వచ్చాం. ప్రజల కోసం మనం అందరు కలిసికట్టుగా పనిచేస్తున్నాము. అయితే మన దురదృష్టం అను మాకు ఒక సైకో తగిలాడు, ఆ బిర్ది కోసం ఆయన తీవ్ర కృషి చేశాడు. నా అభిప్రాయంలో ఊరికేనే రాలేదు అభివృద్ధి. ఇంటాక్సికేట్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. దాంట్లో సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ మన రాష్ట్రంలో రాకుండా ఉండాలని, ఇంటాక్సికేట్స్ నేను ప్రొహిబిషన్ చేస్తానని ఈడే ప్రమాణం చేశాడు. వచ్చాడు, స్టేట్ అంతా గాంజాతో ఫ్లడ్ అయిపోయింది. ఆ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ కైనా మాట్లాడే వాళ్ళందరినీ జైల్ పాలు కేస్ పాలు అంత చేశాడు. సైకాటిక్ గా బిహేవ్ చేశారు కనుక రాజ్యాంగంలో ఎన్నిసార్లు సుప్రీంకోర్టుకి అపీల్ చేసి ముట్టికాయలు తిన్న తర్వాత కూడా ఆ విషయాలు ఆయన వదిలిపెట్టలే. మీకు ఇంకా ఈ రాజధానుల సంగతి ఇంకా నడుస్తానే ఉంది. రాష్ట్రంలో సుప్రీంకోర్టుకు వారు పెట్టిన అఫిడవిట్ ఏంటి అని అది చూస్తే, ఆ పెట్టిన అఫిడవిట్కి ఈ సైకాటిక్ ఉన్న మనిషికి పొంతం తెలుసా ఉందా? ఏదైనా ఉంటే కష్టపడి అన్ని రాజ్యాంగంలో ఉన్న అన్ని హక్కుల్ని హరిస్తూ ముందు సైకాటిక్ బిహేవియర్తో వెళ్తున్నారు. ఇంకా సైకాటిక్ సైకోట్రాపిక్ సైకోమాటిక్ ఇవన్నీ ఎందుకు అని అందరు సైకో అని పిలడం ప్రారంభించారు. దయచేసి కేంద్ర ప్రభుత్వం బాధ్యత దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం, ఆ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోండి. నారా చంద్రబాబు గారికి అరెస్ట్ చేసిన రోజు మీరు మనుషుల్ని పంపిస్తారు, ఆ చీటీ ఇస్తారు, మీ ప్రెస్లో చూపించుతారు, మాకు అక్కడ చూస్తాం విజయనగరంలో, ఆహా దీంట్లో ఒక్కటే మర్చిపోయినట్లా ఉంది, రేప్ కేసు మర్చిపోయాడని, మిగతాదంతా సెక్షన్స్ ఉన్నాయి. ఇది ఏంటి, ఏదైనా అర్థం పదం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వాలు నడపాలా? జగన్ గారిని ఎప్పుడు వారు కేసు పెట్టేటప్పుడు ఎన్నిసార్లు ఎంక్వైరీ చేసి అప్పుడు ఆయన మనీ ట్రయల్ చూసుకుని అప్పుడు ఆయనకి సిబిఐ జైలుకి పంపించారు. పోలీ సిబిఐ మన రాష్ట్రంలో పనిచేస్తుందా? నేను చెప్పక్కర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలాగా ఎంపీస్ని ఉంచుకున్నారో, ఏ హాస్పిటల్లో కర్నూల్లో దూర్చారో రాష్ట్రాలు అందరికీ తెలుసు. ఇలాగ ప్రభుత్వాలు నడిస్తే ప్రభుత్వాలు ఎవరికి చుట్టాలు కావు, చట్టాలు ఎవరికి చుట్టాలు కావు. దయచేసి మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మన అందరి ధర్మం. మనకి ఇబ్బందులు ఉంటాయి, ఎందుకు ఉండవు, చాలా ఉన్నాయి. చాలామంది జైలుకి వెళ్ళారు, స్వతంత్ర భారతదేశంలోనే కూడా వెళ్ళారు. మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి అయ్యారు, ఆయన జైలుకి వెళ్ళి బయట వచ్చిన వాడు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు, ఆయన జైలుకి వచ్చి వెళ్ళిన వాడు. చంద్రశేఖర్ జైలు
ప్రధానమంత్రి అయ్యా జైలుకి వెళ్ళి వచ్చిన వాడు. అయితే ఎవరు దొంగగా జైలుకి వెళ్ళలేదు, బెయిల్ పై రాలేదు, ముఖ్యమంత్రులు కాని ప్రధానమంత్రులు కాలేదు. ఇది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. జైల్లో పట్టబడిన దొంగ 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చి ముఖ్యమంత్రి అయి బెయిల్ ఎలాగ అవాయిడ్ చేయాలి, చట్టాల్ని చుట్టాలుగా ఎలాగ మార్చాలి, ఇదే కదా నేర్పించుతా ఉన్నారు జనానికి. ఇది మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వంపై ఎక్కువ బాధ్యత ఉంది. రాజ్యాంగాన్ని ఇన్ స్పిరిట్ అండ్ లెటర్ అమలు చెయ్యాలి. అయితే మీ ప్రెస్ ద్వారా మాకేం తెలుస్తా ఉందంటే డీహైడ్రేట్ అయి ఉన్నారని మాకు తెలుస్తా ఉంది. అయితే జైల్లో మీరు అచ్చెన్నాయుడిని తీసుకెళ్లి కరోనా తగిలించి పైల్స్ పైన మళ్ళీ సర్జరీ చేయించి ఇదేనా? ఎక్కడైనా ప్రిన్సిపల్ చూడండి, జైలర్స్ ఎవరిని అడగండి. ఏదైనా ఎవరైనా జైల్లో పెట్టిన వాడికి మంచి నీళ్ళు కూడా ఇవ్వరా? అయ్యా ఎలాగ ఈ డీహైడ్రేషన్ వస్తుంది? మీరంతా అమానుషంగా చూస్తున్నారంటే ఇది సైకాటిక్ కాకపోతే ఇంకా ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం మన అందరి ధర్మం. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ధర్మం, రాష్ట్ర ప్రభుత్వం ధర్మం. ఆ ప్రమాణాన్ని చేసిన వాళ్ళు నీ ప్రమాణాన్ని నిలబెట్టండి. రాగ ద్వేషాలకి అతీతంగా మీరు పరిపాలన చెయ్యండి. మీరు ఆఖరి దశకు వచ్చేసారు, ఇంకా మీరు ఉంటారని నేను అలాంటి మనుషులు నమ్మము. కానీ మీరు అమానుషంగా ఉంటే ఇలాంటి అమానుష ప్రవర్తన మన స్వతంత్ర భారతదేశంలో ఉండరాదని నేను అనుకుంటా ఉన్నాను. దానికోసం మనం అందరు కలిసికట్టుగా కృషి చేసి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళ కోసం ఇంకా ఈ కృషిని ముందర కొనసాగాలనే నా భావన. దానికోసం కృషి చేస్తామని మీకు మనవి చేస్తా ఉన్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడుగు. చూడు, ఇవన్నీ నాకు తెలిసిన మట్టికి ఏంటి ఆ కేసు, ఆ డీటెయిల్స్ నా దగ్గర పెద్దగా లేదు. కానీ ఆయన దేంట్లో దోషి కాదు, ఆయన ధర్మము ప్రజాస్వామ్యాన్ని కాపాడడం. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఆయన. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆయన చేస్తున్న కృషిని ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా అడ్డు తగలడం ఎవరు ప్రజాస్వామ్యానికి చేస్తున్నారండి? ఇప్పుడు మన దేశంలో ఇన్ని లెజిస్లేచర్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, ఏంటి అన్ని చోట్ల లీడర్ ఆఫ్ ఆపోజిషన్స్ లోపల తోసి నడుపుతున్నారా? ఏంటి తమాష? వారు సెక్యూరిటీ వాళ్ళని అడుగు, ఆ ఎస్పీజీని, ఆ షీల్డ్స్ని ఎలా వాడుతున్నారంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్కి రాళ్ళు పడితే రాళ్ళని సీల్ చేయడానికి వారికి ఇంజరీస్. అసలు మంత్రులు చొక్కాలు ఇప్పడం ఏంటి, నగ్నంగా డాన్స్ చేయడం ఏంటి, ఇవన్నీ రోడ్డు పైన కేసులు ఉన్నాయా ఏంటి తమాషా? ఎన్ని రోజులు గమనిస్తా, నేను అదే అడుగుతున్నా. గమనించడం మీ ధర్మం, రాజ్యాంగం అమలు చేయించడం మీ ధర్మం. మీ ధర్మాన్ని మీరు రాగ ద్వేషాలకి అతీతంగా అమలు చేస్తారని మీరు ప్రమాణం చేసిన వ్యక్తులు. మీ ప్రమాణాన్ని మీరు ఇంప్లిమెంట్ చెయ్యి.